ప్రశ్నోత్తరాల సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు విజయసాయిరెడ్డి గారు వైసీపీ ఎంపీలు బట్ ఇప్పుడు సమాధానం వాళ్లే చెప్పాలి ప్రజలకి ఎందుకంటే కేంద్రం నుండి పైసా రావట్లేదు పైసా రావట్లేదు అని వీళ్ళు పదే పదే స్టేట్మెంట్లు ఇస్తారు ఇప్పుడు ప్రశ్నోత్తరాల సమయంలో అధికారికంగా కేంద్రం ఇచ్చిన ఆన్సరు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్పష్టతనివ్వాల్సినటువంటి విషయం ఏంటంటే వివిధ ప్రాయోజిత పథకాల వివరాలని కేంద్ర మంత్రి చెప్పారు ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిది నుండి మార్చి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్రంలో ఎనభై ఎనిమిది కేంద్ర పథకాల అమలు కోసం పదివేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు విడుదల చేసింది కేంద్రం ఇచ్చింది డబ్బులు పదివేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఏది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అంటే తెలు వీళ్ళే పవర్లో ఉన్నారు వీళ్ళు సారీ తెలుగుదేశం పవర్లో ఉంది ఆ టైంలో అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై అంటే వీళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత ఎనభై నాలుగు పథకాలకి పదకొండు వేల నూట పన్నెండు కోట్లు విడుదల చేశారు అప్పుడు ఏ పథకాల కిందకి ఇచ్చారు ఇప్పుడు ఏ పథకాల కిందకి ఇస్తున్నారు అంటే అప్పటికంటే ఎక్కువే ఇచ్చారు కదా వీళ్ళు వచ్చినప్పుడు అనేది వీళ్ళు చెప్పుకుంటున్నారు బాగుంది అసలు దేనికి ఖర్చు పెడుతున్నారు కేంద్ర ప్రాయోజిత పథకాల కంటే ఆ పథకాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై నుంచి మార్చి రెండు వేల ఇరవై ఒకటి వరకు డెబ్బై తొమ్మిది పథకాల కంటే కొన్ని పథకాలని మిక్స్ చేసేసారు వీటి కింద పన్నెండు వేల తొమ్మిది వందల నాలుగు కోట్లు ఇచ్చారట ఏం చేశారా డబ్బులు ఏ ప్రాయోజిత పర్పస్ నెరవేరింది ఇది చెప్పాలి అంటే కేంద్రం పథకాలకి డబ్బులు ఇస్తుంటే వాటిని వీళ్ళు వాడుకుంటున్నారా లేదు రాష్ట్రంలో ఆ పథకాలు అమలు చేస్తున్నారా ఏమిటి ఆ ప్రాయోజిత పథకాలు అన్నటువంటిది స్పష్టత ఇవ్వాలి అట్లాగే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటి నుండి జూలై అంటే ఈ మూడు నెలలకై కూడా ఈ నాలుగు నెలలకు కూడా ముప్పై ఒక్క పథకాలకు పదిహేడు వందల తొంభై నాలుగు కోట్లు ఇచ్చామన్నటువంటిది ప్రభుత్వం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది అధికారిక లెక్క సాక్షిలోనే రాశారు మిగతా వాళ్ళు అయితే రాయలేదు అనుకుంటే అసలు వాళ్ళే రాశారు కాబట్టి ఇంకా దాంట్లో కాదు అనడానికి ఏం లేదు కదా అటు గవర్నమెంట్ నుంచి సెంటర్ అసలు ఏంటి ఆ పథకాలు ఏం చేస్తున్నారు ఆ డబ్బులు ఏ ప్రజలకు అందినాయి ఆ డబ్బులు లేదు కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని రాష్ట్రం పేరు చెప్పుకుంటుంది లేదా కేంద్రం డబ్బులకి రాష్ట్రం తోడిస్తుందా ఇద్దరు కలిపిచ్చినటువంటిది ఏంటి ఇవి ప్రజలకి స్పష్టత ఇస్తే బాగుంటుంది అలా ఇవ్వకపోతే ప్రజల ముందు రాజకీయాలు నాటకాలు ఆడుతూనే ఉన్నారన్నటువంటిదే నిజమవుతుంది